ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బీ గ్రూప్ డి మ్యాథమెటిక్స్ క్లాస్ నెంబర్ 13 ట్రిగోనోమెట్రీ ఫర్ ఆల్ కంప్యూటర్ ఎగ్జామ్స్. సో ఈ వీడియోస్ అనేటివి అన్ని రకాల కంప్యూటర్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రిగోనోమెట్రీ అండి. సో త్రికోణమితి అనే టాపిక్ చాలామందికి భయంగా ఉంటుందండి. అంటే యాక్చువల్గా ప్రాబ్లమ్స్ టచ్ చేయడానికి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎస్పెషల్గా త్రికోణమితి నుంచి టాపిక్స్ వస్తే క్వశ్చన్స్ని వదిలివేయడం జరుగుతుంది. కానీ కంప్యూటర్ ఎగ్జామ్లో కంపల్సరీగా, లైక్ ఇప్పుడు మనం ఆర్ఆర్బీ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఆర్ఆర్బీ సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశాడు త్రికోణమితి నుంచి క్వశ్చన్స్ ఇస్తామని. సో మనకి ప్యాటర్న్ ప్రకారం 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈ 2 నుంచి 3 క్వశ్చన్స్ కూడా ఈజీ వేలో చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లం లేదండి, త్రికోణమితి అంటే ఎంత ఈజీ అనేది ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అక్కడ నుంచి అడిగే క్వశ్చన్స్ అంటే మనకి లాంగ్ ఆన్సర్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏమి ఇవ్వడండి, చిన్న క్వశ్చన్స్ నుంచి మాత్రమే అడిగే ఛాన్స్ ఉంటుంది. దట్టు 10th క్లాస్ బేస్ లోపండి, ఎందుకంటే ఇంటర్మీడియట్లో త్రికోణమితి గురించి చాలా ఉంటుంది. సో మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి క్లాసెస్ వచ్చేసి 10th క్లాస్ బేస్ వరకే, కాబట్టి ఆ బేస్ లోపల ఉండే ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఏ విధంగా చేయాలో ఈ వీడియో ద్వారా నేర్చుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, వీడియో మొత్తం వాచ్ చేయండి. సో త్రికోణమితి అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఒక లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. లంబకోణ త్రిభుజం నుంచి త్రికోణమితి స్టార్ట్ అవుతుందండి. త్రికోణమితి అంటే ఒక లంబకోణ త్రిభుజం. సో లంబకోణ త్రిభుజం నుంచే త్రికోణమితి రావడం జరుగుతుంది. ఈ ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. సో త్రికోణమితి అంటే త్రిభుజాల రకాలు చాలా ఉంటాయి, సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, అలా విషమబాహు త్రిభుజం, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. వాటితో మనకి ఏమవసరం లేదండి, ఒక లంబకోణ త్రిభుజం నుంచి త్రికోణమితి కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. సో లంబకోణ త్రిభుజాన్ని మనం ఎట్లా చూపిస్తాం, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక కోణం విలువ 90 డిగ్రీలకు సమానమైతే దాన్ని మనం లంబకోణ త్రిభుజం అంటాం. సో మిగిలిన 2 కోణాల మొత్తం ఎంత ఉంటుంది, దాని ప్రకారం మిగిలిన 90 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 కదండి, సో ఇక్కడ ఎంత వాల్యూ ఉందో తెలియదు, ఇక్కడ ఎంత వాల్యూ ఉందో తెలియదు. ఇది నేను టీటా 1 అనుకుంటున్నా, టీటా 2 అనుకుంటున్నా. సో టీటా 1 ప్లస్ టీటా 2 ఈక్వల్ టు 90 కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇది టీటా 3 అయితే టీటా 1 ప్లస్ టీటా 2 ప్లస్ టీటా 3 ఈక్వల్ టు 180. ఎందుకంటే ఒక త్రిభుజంలో ఇది కోణం అండి, ఇది ఒక కోణం, ఇది కంపల్సరీ ఏమని చెప్పిన లంబకోణం అంటే దీని వాల్యూ 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మిగిలిన వాల్యూస్ కంపల్సరీ ఎంతకు ఈక్వల్ అయితే అంటే మిగిలిన 90కి సమానమవుతాయి. ఎందుకంటే ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం. సో వీటిని మనం ఏమంటామంటే సాదృశ్య కోణాలు అంటాం, వీటిని మనం సాదృశ్య కోణాలు అంటాం. సో ఇక్కడ మనకి ఒక కోణం విలువ తెలిస్తే ఇంకొక కోణం విలువ ఫైండ్అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టీటా విలువ ఇది 60 డిగ్రీలని ఇచ్చాడనుకోండి, ఆటోమేటిక్గా ఎంత అవుతుంది, 30 డిగ్రీలు అవుతుంది. ఎందుకంటే 60 ప్లస్ 30 చేస్తేనే 90 వస్తుంది, లేదా 90 నుంచి 60 తీసేస్తే ఇక్కడ 30 డిగ్రీల విలువ తెలుస్తుంది. సో ఇక్కడ ఇది 40 ఉందనుకుందాం, ఆటోమేటిక్గా ఎంత అవుతుంది, 50 అవుతుంది. సో ఇది ఒక విషయం ఫస్ట్ మీరు గమనించాలి. నెక్స్ట్ ఇప్పుడు లంబకోణ త్రిభుజం అని చెప్పాం కదా, సో లంబకోణ త్రిభుజంలో ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఉంటే ఇది టీటా అనుకుంటే, ఇది అనుకోవచ్చు ఇది అనుకోవచ్చు మన ఇష్టం, ఒకదాన్ని టీటా అనుకుంటున్నా ఒక కోణాన్ని, అప్పుడు ఈ కోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని ఎదుటి భుజం అంటాం. ఎదుటి భుజం ఇంగ్లీష్లో దీన్ని అపోజిట్ సైడ్ అంటారు, అపోజిట్ సైడ్. ఈ టీటాకి ఆనుకొని ఉంటే చూడండి, దీన్ని ఆసన్న భుజం అంటాం, ఆసన్న భుజం. ఇంగ్లీష్లో దీన్ని అడ్జసెంట్ అంటారు, అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ పక్కన ఉండేది, అపోజిట్ ఎదురుగా ఉండేది. సో మీనింగ్ అనేది కూడా ఎదుటి భుజం, ఎదురుగా ఉన్న భుజం, ఆసన్న భుజం, ఆనుకుని ఉన్న భుజం. సో మీనింగ్ చాలా వరకు ఈక్వల్ ఉంటుంది. సో ఈ రిమైనింగ్ ఉంటుంది కదా, స్లోప్ లెక్క ఉంది చూడండి, దీన్ని మనం హైపోటినస్ అంటాం. తెలుగులో మనం కర్ణం అని చెప్పి అంటాం దీన్ని, దీన్ని కర్ణం అని చెప్పి అంటాం. సో హైపోటినస్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. సో ఇక్కడ 3 విలువలు అండి, ఎదుటి భుజం, ఆసన భుజం, కర్ణం. ఈ 3 విలువలతోటి త్రికోణమితి రేషియోస్ అంటాం మనం, అంటే నిష్పత్తులు, సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా ఇలా ఉంటాయి కదండి, వాటి అన్నింటినీ మనం త్రికోణమితి నిష్పత్తులు అంటాం. సో ఇక్కడ మనకి బేసిక్గా ఒక పైథాగరస్ థీరం అని చెప్పి ఒక థీరం ఉంటుందండి, పైథాగరస్ థీరం అనేది ఒకటి ఉంటుంది. ఆ థీరం మనకి ఏం చెప్తుందంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అనేది మనకు నేర్పిస్తుంది. పైథాగరస్ థీరం మనకి ఏం నేర్పిస్తుంది అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ హైపోటినస్, సారీ అడ్జసెంట్ స్క్వేర్. అంటే ఇక్కడ మనం హైపోటినస్ ఇక్కడ మనం పేర్లు పెట్టుకుందామండి, ఏ బి సి అని పేర్లు పెట్టేస్తే ఇది కర్ణాన్ని బీసీ అంటాం. అంటే ఇక్కడ దీని ప్రకారం ఏం రాయొచ్చు, బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు అనమాట. సో బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ రాయొచ్చు. దీన్ని మనం ఏమంటాం, పైథాగరస్
థీరమని చెప్పి అంటాం. ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది అండి. త్రికోణమితి ప్రాబ్లం చేసేటప్పుడు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అనే ఫార్ములా చాలా చాలా ఉపయోగపడడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ త్రికోణమితి అనేది కంప్లీట్గా లంబకోణం పైన ఆధారపడుతుంది. లంబకోణంలో వచ్చే ఫార్ములా వచ్చేసి ఫస్ట్ ఫార్ములా పైథాగరస్ థీరం. ఎందుకంటే మనకు ఒక రెండు విలువలు తెలిసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అపోజిట్ తెలిసింది, కర్ణం తెలిసింది, ఈ విలువ నాకు తెలియదు, అప్పుడు నేనేం చెప్పచ్చు అంటే ఈ ఫార్ములా యూజ్ చేసేసి దీన్ని ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ వాల్యూ వస్తుందన్నమాట. సో దానికోసం మనకు పైథాగరస్ థీరం ఉపయోగపడుతుంది. మనం వాల్యూస్ ఎట్లా తీసుకుంటే అక్కడ వాల్యూస్ అట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది పైథాగరస్ థీరం. ఇక మనకు చాలా మందికి డౌట్గా ఉండేటి ఏంటి, సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా ఉంటాయి కదా, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రతి దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటా అంటాం. సైన్ టీటాని ఎట్లా నిర్వచించాలంటే, నిర్వచనం దాన్ని ఎదుటి భుజం బై కర్ణం అని చెప్పి అంటారండి. ఎదుటి భుజం అంటే అపోజిట్, బై కర్ణం అంటే హైపోటెనస్. సైన్ టీటా ఈక్వల్ టు నిర్వచనం ఎట్లా చెప్పారంటే ఎదుటి భుజం బై కర్ణం అని చెప్పి చెప్పారు, అంటే అపోజిట్ బై హైపోటెనస్. అదేవిధంగా కాస్ టీటా గురించి చెప్పాలంటే కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ ఆసన్న భుజము బై హైపోటెనస్ అని చెప్పి నిర్వచించారు. సో ఈ రెండు నిర్వచనాల నుంచి మిగిలిన నాలుగు నిష్పత్తులను మనం రాబట్టడం జరుగుతుంది. సో బేసిక్గా మనకి రెండే అండి, సైన్ టీటా, కాస్ టీటా. సైన్ టీటా ఈక్వల్ టు ఏంటంటే అపోజిట్ బై అడ్జసెంట్, కాస్ టీటా ఈక్వల్ టు ఏంటంటే ఇది సైన్ టీటా అండి, ఇది వచ్చేసి కాస్ టీటా వాల్యూ. ఈ రెండు బేసిక్స్ అండి, ఈ రెండు బేసిక్స్ నుంచి మిగతా అన్ని మనం నిర్వచించవచ్చు. ఇక్కడ టీటా అనేది ఏంటంటే ఇక్కడ ఉండే కోణం అండి, ఈ కోణాన్ని మనం టీటా అంటున్నాం. సైన్ ఆఫ్ టీటా ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై కర్ణము, కాస్ ఆఫ్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్ అని చెప్పేసి నిర్వచించాం. ఇప్పుడు వీటి నుంచి మనకు వచ్చేటి ఏంటి అంటే నెక్స్ట్ ట్యాన్ టీటా అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం ట్యాన్ టీటా అంటాం. ఈ ట్యాన్ టీటా అనేది క్లియర్గా ఈ రెండింటి నుంచి వస్తుందండి, అంటే మనం సైన్ టీటా బై కాస్ టీటా నుంచి వస్తుంది. ట్యాన్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా నుంచి వస్తుంది. దాన్ని కొంటే మనం ఏం రాయొచ్చు, అపోజిట్ బై హైపోటినస్ బై అడ్జసెంట్ బై హైపోటినస్. హైపోటినస్ హైపోటినస్ క్యాన్సిల్ అయితే అపోజిట్ అంటే ఎదురు భుజం బై అడ్జసెంట్ అంటే కర్ణం నుంచి రాయొచ్చు. అంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సైన్ టీటా బై కాస్ టీటా, అంటే మనం ఇక్కడ ఏం రాస్తాం, సైన్ టీటా ప్లేస్లో ఈ వాల్యూ రాస్తాం, కాస్ టీటా ప్లేస్లో ఈ వాల్యూ రాస్తాం. అంటే మధ్యలో డివిజన్ ఉన్నప్పుడు ఈ హైపోటినస్ హైపోటినస్ క్యాన్సిల్ అయితే అపోజిట్ బై అడ్జసెంట్ రావడం జరుగుతుంది. ఇది మనకు ట్యాన్ టీటా వాల్యూ. అదేవిధంగా కాట్ టీటా వచ్చేసరికి ఏమవుతుందంటే దీనికి రివర్స్ అండి, అంటే ఇప్పుడు ట్యాన్కి రివర్స్. ట్యాన్కి రివర్స్ అంటే మనం ఏం రాస్తాం, కాస్ టీటా బై సైన్ టీటా అని రాస్తాం, విచ్ ఇస్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై అపోజిట్ అని రాయొచ్చు. అడ్జసెంట్ బై అపోజిట్ అని రాయొచ్చు. అంటే మనకి టాన్ టీటా కాట్ టీటా ఎట్లా వస్తుందంటే ఒకదాని నుంచి ఒకటి, ఫస్ట్ ఇది సైన్ టీటా కాస్ టీటా తెలిస్తే దాని నుంచి టాన్ టీటా రాయొచ్చు, టాన్ టీటా నుంచి కాట్ టీటా రాయొచ్చు. అదేవిధంగా మనకి ఇంకొక రెండు ఉంటాయి కదా, రిమైనింగ్ టాపిక్స్ వచ్చేసి కోసెక్ టీటా. ఈ కోసెక్ టీటా వచ్చేసి క్లియర్గా 1/sin అండి, 1/sin అంటే దీనికి విలోమం. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ 3/5 అయింది అనుకో, దీని వాల్యూ ఏమవుతుంది 5/3 అవుతుంది, దీని వాల్యూ ఏమవుతుంది 5/3, అంటే దీనికి రివర్స్ ఉంటుంది అంతే. సైన్ టీటా ఈక్వల్ టు 3/5 ఇస్తే కోసెక్ టీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, 5/3 రాయొచ్చు. అంటే డిఫరెంట్, అంటే విలోమం, కిందది మీదకి అవుతుంది, మీదకి కిందకి అవుతుంది. సో ఇక్కడ మనకి సైన్ టీటా అంటే 1/sin టీటా, అంటే దీనికి అపోజిట్ ఏం రాయొచ్చు మనం, హైపోటినస్ బై అపోజిట్ అంటే కర్ణము బై ఎదురు భుజం అని రాయొచ్చు. అదేవిధంగా కాస్ టీటాకి అపోజిట్ ఏంది, సెక్ టీటా అనమాట. సెక్ టీటా ఈక్వల్ టు 1/cos టీటా అని రాయొచ్చు. సెక్ టీటా ఈక్వల్ టు 1/cos టీటా అని చెప్పి రాయొచ్చు. సో 1/cos టీటా అంటే మళ్ళీ దీనికి అపోజిట్, సేమ్ పైన ఎట్లా చేసాము కింద అట్లే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, హైపోటినస్ బై అడ్జసెంట్ అవుతుంది. సో ఇది త్రికోణమితి నిష్పత్తులు, పైథాగరస్ స్థిరం. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం, పైథాగరస్ స్థిరం అంటే ఏంటి, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, ఎదురు భుజము స్క్వేర్ ప్లస్ ఆసన భుజము స్క్వేర్, ఎట్లా చెప్పినా పర్లేదు. ఒక కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాల స్క్వేర్కి పైథాగరస్ స్థిరం సమానమవుతుంది. అదేవిధంగా మనకి సైన్ టీటా కాస్ టీటా, ట్యాన్ టీటా కాట్ టీటా, సెక్ టీటా కోసెక్ టీటా, ఈ వాల్యూస్ ఎట్లా వస్తాయంటే మేజర్గా రెండే ఉంటాయి, సైన్ టీటా కాస్ టీటా. ఈ రెండింటిని బాగా గుర్తుంచుకోవాలి. సైన్ టీటా ఈక్వల్ టు ఎదురు భుజం బై కర్ణం అంటే అపోజిట్ బై హైపోటినస్, కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటినస్ అంటే ఆసన భుజం బై కర్ణం. ఫర్ ఎగ్జాంపుల్ టీటా మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇది ఎదురు భుజమేనండి. సపోజ్ ఇదే టీటా అనుకుంటే, సపోజ్ ఈ వాల్యూని మనం టీటా అనుకుంటే, అప్పుడు దీనికి ఎదురుగా ఉన్నది అపోజిట్ అవుతుంది, దీన్ని ఆనుకొని ఉన్నది అడ్జసెంట్ అవుతుంది, రివర్స్ అవుతుంది. గమనించాలి విషయం మనం, అంటే టీటా ఎక్కడ ఉందో దానికి ఎదురుగా ఉండేది అపోజిట్ సైడ్, పక్కన ఉండేది ఆసన భుజం. ఈ రెండు విషయాలు తెలిస్తే ఈ సైన్ టీటా కాస్ టీటా వచ్చిన తర్వాత ట్యాన్ టీటా అంటే సైన్ బై కాస్, కాట్ ఈక్వల్ టు కాస్ బై సైన్, కంప్లీట్గా దానికి రివర్స్. కోసెక్ ఈక్వల్ టు 1/sin సింపుల్, కాస్ ఈక్వల్ టు 1/sec అది కూడా సింపుల్ అండి. ఇవి ఫస్ట్ మనం నేర్చుకున్న
రేషియోస్, నిష్పత్తులు. ఈ నిష్పత్తుల తర్వాత కొంచెం జనరల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ విలువలు మనకు తెలియాలి. సో జనరల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఇంతకుముందుకు, సైన్ టీటా ఈక్వల్ టు కాస్ 90 - θ అని రాయొచ్చండి. సైన్ టీటా ఈక్వల్ టు కాస్ 90 - θ అని రాయొచ్చు. అదేవిధంగా సైన్ 90 - θ ఈక్వల్ టు కాస్ θ అని రాయొచ్చు. అంటే ఒకవేళ మనకి సైన్ 30 ఇచ్చాడు అనుకుందాం, సైన్ 30 అంటే కాస్ 90 - θ అంటే కాస్ 60 అని రాయొచ్చు. అదేవిధంగా సైన్ 15 అని ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు మనకి దానికి ఈక్వల్ అవుతుంది కాస్ 90 - 15. 90 - 15 అంటే 75కి సమానం అవుతుంది. అంటే ఈ విధంగా మనకి ఈ ఫార్ములాస్ ఉపయోగపడతాయి. అంటే సైన్ టీటా ఈక్వల్ టు కాస్ 90 - θ, సైన్ 90 - θ ఈక్వల్ టు కాస్ టీటా. ఇది ఒక రెండు అండి. ఇంకొక రెండు ఎట్లా ఉంటాయి, ట్యాన్ కోట్కి వస్తుంది అండి. అంటే ఇప్పుడు మనకి ట్యాన్ 90 - θ ఈక్వల్ టు కాట్ టీటా, అదేవిధంగా కాట్ 90 - θ ఈక్వల్ టు ట్యాన్ టీటా. అంటే సైన్కి కాస్ రివర్స్ ఉంటుంది 90 - చేసినప్పుడు, కాట్కి ట్యాన్ రివర్స్ ఉంటుంది. ఇక మిగిలిన రెండు ఉన్నాయి కదా, కోసెక్ 90 - θ ఈక్వల్ టు సెక్ టీటా, సెక్ 90 - θ ఈక్వల్ టు కోసెక్ టీటా అని చెప్పారు. కోసెక్ 90 - θ ఈక్వల్ టు సెక్ టీటా, సెక్ 90 - θ ఈక్వల్ టు కాస్ టీటా, కోసెక్ టీటా. అంటే ఇక్కడ మనకి ఒక్కదానికి ఒకటి రివర్స్ ఉంటుంది, ఆ రివర్స్ ఎట్లా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం. సో కాస్ సెక్ కాస్కు సైన్, కాస్కి సైన్, సైన్కి కాస్, ట్యాన్కి కాటు, కాటుకి ట్యాన్, కోసెక్కి సెక్, సెక్కుకి కోసెక్. ఇవి మనకు 90 - θగా ఉపయోగపడతాయి. సో దీని తర్వాత ఇంకొక విషయం నేర్చుకోవాల్సింది అంటే పాదాలు అని ఉంటాయి. అంటే మనకి కోఆర్డినేట్స్, మొత్తం 4 కోఆర్డినేట్స్ ఉంటాయండి. ఈ 4 కోఆర్డినల్స్ ఏ విధంగా మారుతుందో చూడాలి. సో ఫస్ట్ కోఆర్డినల్ మనం ఏమంటామంటే 90 - θ, అదేవిధంగా 360 + θ. అంటే యాక్చువల్గా మనకు మొత్తం 360 degrees ఉంటుంది, అయితే 360 + θ లేదా 90 - θగా తీసుకోవాలి. 0 - 90 దాని మీనింగ్ 0 - 90. ఇక్కడ ఎట్లా ఉంటుంది, 90 + θ ఆర్ 180 - θ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 180 + θ ఆర్ 270 - θ. మరి లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, 270 + θ ఆర్ 360 - θ. అంటే అన్ని రకాల కోణాలని ఇక్కడ మనం చూపిస్తున్నాం. అయితే ఒక వాల్యూ 0 - 90 మధ్యలో ఉంటుంది, 90 - 180 మధ్యలో ఉంటుంది, 180 - 270 మధ్యలో ఉంటుంది, 270 - 360 మధ్యలో ఉంటుంది. సో ఈ కోణాలని మనం ఇక్కడ క్లాసిఫై చేస్తున్నాం. ఇక్కడ క్లాసిఫై చేసినప్పుడు మనకు ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది, ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్పి మనం చాలాసార్లు చదువుకుంటాం. 10th క్లాస్లో కూడా చాలామందికి ఫార్ములా తెలుసు, ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్పి ఒక షార్ట్కట్ చెప్తారు. ఈ షార్ట్కట్ ప్రకారం ఏంటంటే, ఆల్ అంటే దాని మీనింగ్ అన్ని వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్, కాస్, ట్యాన్, కాట్, కోసెక్, సెక్, ఈ అన్నిటికీ కూడా 90 - θ వస్తే అపోజిట్ ఇది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ 90 - θ వస్తే అపోజిట్ ఇది వస్తుంది, ఇక్కడ సారీ కాట్ వస్తుంది, కోసెక్కి సెక్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు 90 - θ అనేది డైరెక్ట్గా ప్లస్ వాల్యూ మాత్రమే వస్తుంది, నెగిటివ్స్ ఉండవు ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్, ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్. అంటే ఈ ఫస్ట్ కోఆర్డినల్స్లో ఇట్లా వచ్చినప్పుడు మనం అపోజిట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి, సైన్ 90 + θ ఈక్వల్ టు కాస్ టీటా అండి, బట్ కాస్ 90 + θ ఈక్వల్ టు -sin θ అండి. ఈ విషయం మీకు గమనించాలి ఒకసారి, సైన్ 90 + θ ఈక్వల్ టు కాస్ టీటా అంటున్నాను, కాస్ 90 + θ ఈక్వల్ టు -sin θ అంటున్నాను. ఈ వేరియేషన్ మీకు అర్థమైతే త్రికోణమితిలో చాలా మార్పులకి అఫ్కోర్స్ మనకు అర్థం కానీ అక్కడ విషయం ఇక్కడ అర్థమైపోతుందండి. సో సైన్ 90 + θ ఈక్వల్ టు కాస్ టీటా అని చెప్పాం, కాస్ 90 + θ ఈక్వల్ టు -sin θ అంటున్నాం. ఎందుకు అనాలి అనేది ఈ టేబుల్ మీకు చెప్తుందండి. అంటే ఇక్కడ వేరియేషన్ చూడండి, రెండింటికి 90 + θనే ఉన్నాయి, ఒకదానికి ప్లస్ వచ్చింది, ఒకసారికి మైనస్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే, ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం ఇక్కడ సిల్వర్ అంటే ఒకటి సైన్ అండి, ఇంకోటి కోసైన్ అండి, ఒకటి సైన్ ఒకటి కోసెక్, ఈ రెండింటికి మాత్రమే పాజిటివ్ ఉంటుంది. అందుకనే 90 + θ
సైన్ 90 ప్లస్ తీటా ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ తీసుకున్నాం కాస్ అని. కానీ ఇక్కడ కాస్ లేదు కదా, ఇక్కడ కాస్ లేదు కాబట్టి కాస్కి నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎప్పుడైనా సరే సైన్కి కాస్ వేస్తుంది, కాస్కి సైన్ వేస్తుంది, కానీ సింబల్ ఏది వస్తుంది అనేది ఈ టేబుల్ మీకు చెప్తుంది. సింబల్ అనేది ఇంపార్టెంట్, ఆ సింబల్ బట్టి వాల్యూస్ మారుతాయి. కాబట్టి సింబల్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ మనకి సెకండ్ క్వార్డినల్ ఎట్లా గుర్తుపట్టాలి, 90 ప్లస్ టీటా అంటే సెకండ్, 180 మైనస్ టీటా అన్నా సెకండే. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనం కాస్ సైన్ 90 ప్లస్ టీటా ఇక్కడ కాస్ టీటా రాస్తాం. ఇక్కడ కాస్ కానీ సెక్ కానీ ట్యాన్ కానీ కాడ్ కానీ మిగతా అన్నిటికీ కూడా మైనస్ వస్తుంది అనమాట, ఓన్లీ రెండింటికి మాత్రమే ప్లస్ వాల్యూస్ వస్తాయి. మరి ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఒకటి ట్యాన్ ఇంకోటి కాడ్, ఈ రెండింటికి మాత్రమే ప్లస్ వాల్యూస్ వస్తాయి, మిగిలిన మొత్తం మైనస్ వాల్యూస్ వస్తాయి. ఈ కప్స్ అంటే ఏంటంటే కాస్ అండ్ సెక్ అండి, కాస్ టీటా అండ్ సెక్ టీటా, ఈ వీటికి మాత్రమే ప్లస్ వస్తుంది, మిగతా అన్ని మైనస్ వస్తాయి. ఒక టేబుల్ మీరు బయట చేయగలిగితే మొత్తం వాల్యూస్ క్లియర్గా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక టాపిక్ ఏమో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాం, లంబకోణ త్రిభుజం అంటే ఏంటని చెప్పినాం ఫస్ట్. సో లంబకోణ త్రిభుజం మనకి ఏమేమి అవసరం వస్తున్నాయి, సైన్ టీటా అంటే ఏంటి, కాస్ టీటా అంటే ఏంటి, వాటి నుంచి కాస్ టీటా మీన్ కొసెక్ టీటా ఎట్లా వస్తుంది, సెక్ టీటా ఎట్లా వస్తుంది, ట్యాన్ ఎట్లా వస్తుంది, కాట్ ఎట్లా వస్తుంది, పైథాగరస్ థీరం అంటే ఏంటో చూస్తాం. ఇక దాని తర్వాత వచ్చేసి మనకి జనరల్గా 90 మైనస్ టీటా ఎట్లా కనబడుతుందో డిస్కస్ చేస్తాం. సో దానికి కారణాలు ఏంటో కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో దానికి వచ్చేసి కారణాలు మనకి ఈ ఆర్టీలో టీ కప్స్ అనే చిన్న షార్ట్ కట్ అండి, ఈ షార్ట్ కట్ ప్రకారం మనకి అవి గుర్తుకుంటాయని చెప్పి చెప్పాం. ఇప్పుడు వాటి తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంత, సైన్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత, ఈ వాల్యూస్ అనేవి మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి. అన్ని వాల్యూస్ ఉంటాయండి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్కి ప్రతి వాల్యూ ఉంటుంది, మనకి ప్రతి వాల్యూ రానవసలేదు, ఒక 5 వాల్యూస్ వస్తే చాలు 10th క్లాస్ లోపల మనకి రావాల్సినవి. ఫస్ట్ సైన్ టీటా గురించి డిస్కస్ చేస్తే మనకి ఏమేమి రావాలంటే జనరల్గా ఉండేటి ఏంటి అంటే 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్ మనకు ఉంటాయి. ఈ వాల్యూస్ మనకి వస్తే సరిపోతుంది. సో మనం ఈ వాల్యూస్ కోసం ఈ యొక్క టేబుల్ బయట చేస్తే సరిపోతుందండి. అందులో సైన్ టీటా వాల్యూ ఉంటే సరిపోతుంది, మిగతా అన్ని కూడా వస్తున్నాయి. సైన్ 0 ఈక్వల్ టు 0, సైన్ 30 ఈక్వల్ టు 1/2, సైన్ 45 ఈక్వల్ టు 1/√2, సైన్ 60 ఈక్వల్ టు √3/2, సైన్ 90 ఈక్వల్ టు 1. ఈ యొక్క విషయం మనకు అర్థమైతే నెక్స్ట్ వచ్చేది కాస్ టీటా అండి. కాస్ టీటా ఈక్వల్ టు రివర్స్ రాసుకుంటే చాలు, అంటే మీన్స్ 1√3/2, 1/√2, 1/2, 0, అంటే ఏం చేస్తున్నాను లెఫ్ట్ నుంచి రైట్కి రివర్స్ రాశాను. నెక్స్ట్ వచ్చేసి ట్యాన్ అండి. ట్యాన్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా చేయాలి అంతే కదా. ట్యాన్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా అంటే సైన్ 0 బై కాస్ 0, అంటే 0 బై 1 ఈక్వల్ టు 0, 1/2 బై 1√3/2 అంటే ఈ టూ క్యాన్సిల్ అయితే 1/√3 వస్తుంది, 1/√3 వస్తుంది. ఇక్కడ మొత్తం టర్మ్ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది, మరి ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే √3 ఉంటుంది. ఇక్కడ 1/0 అంటే ఇన్ఫైనైట్ తీసుకుంటాం, 1/0 అంటే ఇన్ఫైనైట్ తీసుకుంటాం. అదేవిధంగా కాట్ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు దీనికి రివర్స్ అండి, అంటే ఇన్ఫైనైట్ √3, 1, 1/√3 అండ్ 0, ఇది రివర్స్ ఉంటుంది. మరి కొసెక్ అంటే 1/sin అని చెప్పాం, కొసెక్ అంటే 1/sin అని చెప్పాం, అంటే దీనిపైన 1 పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. 1/0 ఇన్ఫైనైట్, 1/1/2 2, 1/1/√2 √2, 1/√3/2 2/√3, 1/1 1. అదేవిధంగా లాస్ట్ వన్ ఏంటి సెక్ టీటా, దానికి రివర్స్ 1 2/√3 √2 2, ఇన్ఫైనైట్ వాల్యూస్. ఇవి మనకి సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా, కాట్ టీటా, కొసెక్ టీటా, సెక్ టీటాకు డిఫరెంట్ వాల్యూస్. ఈ టేబుల్లో మనం గుర్తుకుండాల్సింది ఏంటంటే ఫస్ట్ సైన్ టీటా వాల్యూస్ గుర్తుకుంటే సరిపోతుంది. మనకు అడిగేది జనరల్గా 0, 30, 45, 60, 90 ఇవి మాత్రమే అడుగుతాడండి ఎగ్జామ్లో, ఎందుకంటే 10th క్లాస్ బేస్ పైన ఇంతకంటే ఎక్కువ అడగడానికి ఛాన్స్ లేదు. ఈ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. డిఫరెంట్గా అడిగిన క్వశ్చన్స్కి సొల్యూషన్ ఎట్లనో ఈ వీడియోలోనే మీరు నేర్చుకుంటారండి, అందుకే వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. సో ఇక్కడ మనకు అడుగుతున్న రేషియోస్ ప్రకారం ప్రతిదానికి కూడా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈవెన్ దో ఈ ఫస్ట్ వాల్యూస్ కూడా సైన్ వాల్యూస్ కూడా గుర్తుకుండవు, కన్ఫ్యూజ్ అవుతున్నాం అని అన్నప్పుడు మీకు చిన్న షార్ట్ కట్ ఏంటంటే నంబర్స్ రాసుకోండి. ఇట్లా ఏం రాస్తారంటే 0, 1, 2, 3, 4 అని రాయండి, ఇవైతే గుర్తుకుంటాయి. ప్రతిదానికి బై 4 చేయండి, ప్రతిదానికి బై 4 చేయండి, ప్రతిదానికి రూట్ యాడ్ చేయండి, అంటే రూట్ పెట్టేసేయండి. 0/4 0, √0 అంటే 0, 1/4కి రూట్ పెడితే ఏమవుతుంది 1/2 అవుతుంది, 1/2 అంటే √1/2 అంటే 1/2 √ వస్తుంది. ఈ పైన √3 అట్లే ఉంటుంది, కింద √4 అంటే 2 వస్తుంది, 4 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 1 √1 అంటే 1. ఇవి ఈ వాల్యూస్ వచ్చేసి 0
వన్ బై రూట్ టూ అండ్ వన్, ఈ వాల్యూస్ డైరెక్ట్గా అక్కడికి తీసుకొచ్చుకోవచ్చు మీరు. సో ఇట్లా మనకి త్రికోణమితికి సంబంధించిన ప్రతి వాల్యూ కూడా మీకు గుర్తుకుంటుంది, ఇంకా మీరు అడ్వాన్స్ లెవెల్లో పరీక్ష రాస్తే, అంటే త్రికోణమితి నుంచి కొంచెం టెన్త్ క్లాస్ బేస్ నుంచి కొంచెం పైకి వచ్చేసి ఇంటర్మీడియట్ సిలబస్ కావాలంటే అక్కడ మనకు వచ్చే ఫార్ములాస్ ఏంటి అనే విషయం గుర్తు తెలుసుకుందాం. సో అక్కడ మనకి జనరల్గా అవసరం వచ్చే ఫార్ములాస్ ఏంటంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్ములాస్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు క్లియర్గా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అనే ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది, డైరెక్ట్గా ఉంటుందండి. ఒకటి సైన్ ఒకటి కాస్ ఒకటి కాస్ ఒకటి సైన్. అదేవిధంగా మైనస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది, అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అని వస్తుంది. అంటే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మైనస్, రెండు మొత్తం సేమ్. ఇక నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంటుందండి, కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి. ఇక్కడ మనం ప్లస్తో స్టార్ట్ చేస్తే ఇక్కడ మైనస్ పెడతాం, సైన్ ఏ సైన్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అదేవిధంగా కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అనే ఫార్ములా ఉంటుంది. ఇవి నాలుగు ఫార్ములాస్ కానీ ఒక రెండు చదివితే ఇంకో రెండు గుర్తుకుంటాయి డైరెక్ట్గా. ఫస్ట్ ప్లస్ కాబట్టి ప్లస్ తీసుకుంటాం, సెకండ్ మైనస్ కాబట్టి ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం. ఇది ఒక రకమైన ఫార్ములాస్. వీటి నుంచే ఇంకొక రకమైన ఫార్ములాస్ వస్తాయి. ఏ విధంగా వస్తాయంటే సైన్ టూ ఏ అనే ఫార్ములా వస్తుంది, సైన్ టూ ఏ. అది ఎట్లా వస్తుంది చూడండి ఒకసారి, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కదా, నెక్స్ట్ ఏ ప్లస్ ఏ అని రాస్తే ఏమవుతుంది సైన్ టూ ఏ అవుతుంది. అంటే సైన్ టూ ఏ నాకు కావాలి, అంటే బి ప్లస్లో ఏ పెట్టాలి ప్రతిసారి కూడా మనం. అప్పుడు ఏమవుతుంది సైన్ ఏ సైన్ ఏ టూ సైన్ ఏ కాసే కా సారీ సైన్ ఏ కాసే కాసే సైన్ ఏ అంటే ఏమవుతుంది మనకి టూ సైన్ ఏ కాసే అవుతుంది, టూ సైన్ ఏ కాసే అవుతుంది. అంటే సైన్ టూ ఏ ఫార్ములా ఎట్లా ఫామ్ అవుతుందంటే మనకి సైన్ టూ ఏ ఈక్వల్ టు టూ సైన్ ఏ కాసే రాయొచ్చు. అదేవిధంగా కాస్ టూ ఏ ఫార్ములా కావాలి మనకు, కాస్ టూ ఏ కావాలి. అంటే కాస్ టూ ఏ అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏ ప్లస్ ఏ రాస్తే ఏ ప్లస్ ఏ టూ ఏ అయిపోతుంది. అంటే ఈ ఫార్ములాలో నేను ఏ ప్లస్ ఏ రాయాలి, దాన్ని బట్టి మనం ఇక్కడ ఏ బి ప్లస్లో ఏ రాస్తే కాస్ ఏ ఇంటూ కాస్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి సైన్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ. అంటే కాస్ టూ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఆ ఫార్ములా కొత్తగా బట్టి పట్టడం బయట చేయడం అవసరం లేదు, మనకి ఈ ఫార్ములా తెలిస్తే ఆ ఫార్ములా రాబట్టచ్చు. అంటే మనకి త్రికోణమితిలో మిగతా అన్ని ఫార్ములాస్ కూడా ఈ రెండు ఫార్ములాస్ బై డెఫినేషన్స్ నుంచి, లైక్ ఇప్పుడు మనం సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ రాసినాం కదా, టాన్ టీటా ఈక్వల్ టు సైన్ బై కాస్ కాట్ ఈక్వల్ టు కాస్ బై సైన్ రాసినాం కదా, ఆ బేసిక్ ఈ బేసిక్ వీటితో పాటు ఒక మూడు ఫార్ములాస్ వేరే ఉంటాయి, ఇవి మాత్రం చదివితే కంప్లీట్ త్రికోణమితి. మనం ఇంకొక ఫార్ములా అంటే అన్ని ఫార్ములాస్ కూడా మనకు ఒక 200 రకాల ఫార్ములాస్ ఉంటాయండి, అవన్నీ కూడా వీటి నుంచి వస్తాయి, వాటిని మనం వీటిని బట్టి పట్టిన అవసరం లేదు. అది ఇంటర్మీడియట్ సిలబస్లో టెన్త్ క్లాస్ సిలబస్కి ఇది చాలా ఎనఫ్ అండి, టెన్త్ క్లాస్కి ఇది చాలా ఎనఫ్. మనకు అడుగుతున్న ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఇది చాలా ఎనఫ్, దీనికంటే ఎక్కువ అడగడానికి ఛాన్స్ లేదు. కాకపోతే నేను చెప్పేది ఇంటర్మీడియట్ లెవెల్ గురించి కూడా చెప్తున్నాను, ఈ ఫార్ములాస్ నుంచి మాత్రమే మిగతా ఫార్ములాస్ వస్తాయి. చాలామంది ఏంటంటే కొత్త కొత్త ఫార్ములా చదవాలి, అది ఎక్కడి నుంచి వస్తుందో ఇది ఎక్కడి నుంచి వస్తుందో అని అంటున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఫార్ములా నుంచి ఈ ఫార్ములా తయారైంది, ఇక్కడ ఏ ప్లస్ బి నుంచి కాస్ టూ ఏ ఫార్ములా వచ్చింది. దీన్ని ఇంకో రకంగా రాస్తే ఏం రాస్తాం, టూ సైన్ స్క్వేర్ ఏ మైనస్ వన్ అని చెప్పి రాస్తాం. అంటే దీని నుంచి 100 రకాల ఫార్ములాస్ మనం తయారు చేసుకోవచ్చు, అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇవి వస్తే మిగతా అవన్నీ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్, ఇంకొక మూడు ఫార్ములాస్ అని చెప్పినాక అవి ఏంటంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్. ఏ ప్లేస్లో టీటా పెట్టుకుంటారా బి పెట్టుకుంటారా మీ ఇష్టం అండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్ అని చెప్పి రాస్తాం, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్. అదేవిధంగా సెక్స్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్, వీటిని మనం యూనివర్సల్ ఫార్ములాస్ ఉంటామండి, మూడు ఉంటాయి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్, సెక్స్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్, కోసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్ అని చెప్పి రాస్తాం. మూడే ఫార్ములాస్, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్, ట్యాన్ స్క్వేర్ టీటా మైనస్ సెక్స్ స్క్వేర్ టీటా సారీ సెక్స్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్, కోసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్. ఈ మూడు ఫార్ములాస్ ఇంతకు ముందు చదివిన ఫార్ములాస్ మొత్తం త్రికోణమితిలో చూద్దామండి. ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నామో మనం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లంబకోణ త్రిభుజం పైథాగరస్
స్థిరం. ఇది అర్థమైంది కదా. లంబకోణ త్రిభుజం అంటే ఏంటి, దాన్ని ఏమంటాం, దాని ప్రాపర్టీస్ ఏంటి, దాని పైథాగరస్ స్థిరం అంటే ఏంటి, కర్ణం అంటే ఏంటి, ఎదురుభుజం అంటే ఏంటి, ఆసన భుజం అంటే ఏంటి, ఆ రిలేషన్ ఏంటి. కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు ఎదురుభుజం స్క్వేర్ ప్లస్ ఆసన భుజం స్క్వేర్, ఆరు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ అని చెప్పి రాసిన. నెక్స్ట్ సైన్ టీటా కాస్ట్ అంటే డెరివేషన్స్ అండ్ డెఫినేషన్స్ ఎట్లా వచ్చినాయి. సైన్ టీటా ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెనస్, కాస్ట్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్ అని చెప్పి వచ్చినాయి. వాటి నుంచి తయారేటి కాట్ టీటా, టాన్ టీటా, కోసెక్ టీటా, సెక్ టీటా, వాటికి ఎట్లా ఎట్లా వస్తున్నాయి చూసినాం మనం. ఇక వీటి తర్వాత మనకి సెకండ్లో 90 - θ మధ్యలో రిలేషన్ ఎట్లా ఉంటుంది. సో 90 - θ ఎట్లా వస్తుంది, దాని రిలేషన్ ఏంది. సో ఒకటి సైన్ ఉంటే ఇంకోటి కాస్ వస్తుంది, ఒకటి సైన్ ఉంటే ఒకటి కాస్ వచ్చింది. సో ఎట్లా వస్తుంది ఆ రిలేషన్ ఏంటనేది మనం చూసినాం. సైన్కి కాస్, కాస్కి సైన్, టాన్కి కాట్, కాట్కి టాన్, కొసెక్కి సెక్, సెక్కి కొసెక్, ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో డిస్కస్ చేసినాం. ఇక దాని తర్వాత ఇంటర్నల్గా మొత్తం ఒకటి ప్లస్, ఒకసారి ఏమో ప్లస్ అంటున్నాం, ఒకసారి మైనస్ అంటున్నాం. ఇక్కడ ప్లస్ ఒక మైనస్ డిఫరెన్స్ ఏంది, ఎందుకు వస్తుంది అనేది ఆల్టీ బట్టి టీ కప్స్ చెప్తుంది. సో ఫస్ట్ కోఆర్డినల్లో అంటే మొదటి పాదంలో 90 - θ ఉంటే అన్ని వాల్యూస్ని ప్లస్ తీసుకుంటాం. సెకండ్ పాదంలో సైన్కి కొసెక్కి మాత్రమే ప్లస్ ఉంటుంది, మిగతా అన్నిటికీ మైనస్ ఉంటుంది. అదేవిధంగా థర్డ్లో టాన్కి కాట్కి ప్లస్ ఉంటుంది, మిగతా అన్నిటికీ మైనస్ ఉంటుంది. ఇక్కడేమో కొసెక్కి సెక్కి ప్లస్ ఉంటుంది, కాస్కి సెక్కి ప్లస్ ఉంటుంది, మిగతా అన్ని మైనస్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక దాని తర్వాత ఏ ప్లస్ అవసరం, టేబుల్ టేబుల్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి, అవి ఎట్లా వస్తున్నాయి. ఒక సైన్ టీటా వాల్యూ వస్తే అన్ని టీటా గుర్తుంచుకోవచ్చు. మీకు ఇంకొక విషయం అంటే ఎగ్జామ్ మీకు పేపర్ ఇచ్చిన తర్వాత వెంటనే ఓపెన్ చేయించరు, కొంచెం టైం ఇస్తారు కదా. మీరు పెన్సిల్ తోటి బ్యాక్ సైడ్ కానీ రఫర్క్ ప్లేస్లో కానీ ఈ టేబుల్ వేసి పెట్టుకుంటే, అఫ్కోర్స్ ఇప్పుడు మీరు రాసేది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు స్టార్ట్ ఎగ్జామ్కి ముందు పేపర్ ఇస్తారు కాబట్టి ఆ పేపర్లో మీరు రఫ్గా ఈ వాల్యూస్ వేసి పెట్టుకుంటే మీకు అడిగే 2-3 క్వశ్చన్స్ నుంచి ఆన్సర్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా గుర్తుంచుకుంటే సంతోషం, లేదా అంటే కనీసం రాసుకునే సరే గుర్తుంచుకోవాలి. అదే మనం రఫ్ పేపర్ వాళ్ళు ఇచ్చిన రఫ్ పేపర్లో మనం రాసుకుంటున్నాం దట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం కాదు. ఇవి గుర్తుంచుకుంటే మనకి బెనిఫిట్ అవుతుంది. సో దాని తర్వాత వచ్చేసి ఏ ప్లస్ బి ఫార్ములాస్, సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి, సైన్ 2a, కాస్ 2a ఫార్ములాస్, దీని నుంచి అవి ఎట్లా వస్తున్నాయి. ఇవి వాటి తర్వాత యూనివర్సిటీ మనకు వచ్చేసి సైన్స్ కోటీటా ప్లస్ కాస్ కోటీటా ఈక్వల్ 1, కాస్ సెక్స్ కోటీటా మైనస్ ట్రాన్స్ కోటీటా ఈక్వల్ 1, కోసెక్స్ కోటీటా మైనస్ కాటస్ కోటీటా ఈక్వల్ 1 అని చెప్పి ఎట్లా వచ్చిందో డిస్కస్ చేసినాం. ఇవి మనకు బేసిక్గా అన్ని రకాల ఫార్ములాస్, ఇంకా వీటికంటే వేరే ఫార్ములాస్ ఏవి ఉండవు. ఏ ఫార్ములా ఉన్నా దీని నుంచి రాబట్టచ్చు, మనం దీని నుంచే రాబట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దామండి. ఇక్కడ ఏమంటుంది చూడండి, ఒక క్వశ్చన్ షో దట్ కాట్ టీటా ప్లస్ టాన్ టీటా, కాట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు సంథింగ్, ఇది ప్రూఫ్ చేయమంటాడు. సో మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడు, లైక్ మనకి మనకు రాసే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఇట్లా అడిగాడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టాన్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ ఇంటూ వాట్ అని చెప్పిస్తాడు. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు మీకు టాన్ టీటా కాట్ టీటాకు ఇట్లా ఆన్సర్ ఎట్లా వస్తుంది మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా క్వశ్చన్స్ ఉన్నప్పుడు అంటే మనకి టాన్ కాట్లో ఉన్నప్పుడు, టాన్ కాట్లో ఉన్నప్పుడు బేసిక్గా వాటిని సైన్లకి కాస్లకి మార్చాలి, సైన్లకి కాస్లకి మార్చాలి. కాట్ టీటా అంటే ఏమని చెప్పాను నేను, కాస్ టీటా బై సైన్ టీటా అని చెప్పాను. అదేవిధంగా టాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుంది, సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అవుతుంది. ఇక్కడ కాస్ టీటా ఇంటూ కాస్ టీటా కాస్ స్క్వేర్ టీటా అవుతుంది, ప్లస్ సైన్ టీటా ఇంటూ సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, ఐడెంటిటీ 1, ఐడెంటిటీ 1 నుంచి మనం ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, లాస్ట్ ఫార్ములాస్ 3 చెప్పాను కదా అందులో ఫస్ట్ 1 బై సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అని ఉంది. ఇప్పుడు దీన్ని నేను 1 - sin θ ఇంటూ 1 - cos θ రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇట్లా రాసిన తర్వాత 1 - sin θ అంటే కొసెక్ టీటా, మళ్ళీ డెఫినేషన్స్ ఏనండి, 1 - cos θ అంటే సెక్ టీటా. సో చూడండి ఒకసారి ఎంత సింపుల్గా అయిపోయిందో ప్రాబ్లం. ఇక్కడ కొసెక్ టీటా ప్లస్ ఇంటూ సెక్ టీటా ఆన్సర్ వచ్చేసింది మనకు ఆటోమేటిక్గా. మనం ఎటువంటి ఎక్స్ట్రా మాడిఫికేషన్ చేయట్లేదు, ఉన్న వాటిని సైన్లకి కాస్ట్లకి మార్చి ఎల్సిఎం చేసేసి మళ్ళీ ఎప్పటికే రాసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసింది. అంటే త్రికోణమితిలో మనం ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతాం, ఏంటో ప్రాబ్లం పెద్ద ఉంది నాకు రాదేమో అనే డైలమాలు ఉంటాం. ఫస్ట్ ఆ డైలమాని పక్కకు పెట్టేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మొదలు పెడితే ఆన్సర్ అదే వస్తుంది. ఇది ఒకటి కీ అండి, మీరు చూసుకోవాలి వచ్చిన విషయం. నాకు రాదు అని చెప్పేసి ఏ టాపిక్ని ఎప్పుడు పక్కకు పెట్టద్దు. ఎస్పెషల్లీ మ్యాథ్స్లో మీరు చేయడం మొదలు పెడితే ప్రాబ్లం ఆటోమేటిక్గా అదే వస్తుంది. చూసి ఇది వస్తుందా రాదా, దీనికి ఫార్ములా ఏంటి, ఏమో ఉండే అని చెప్పి మాత్రం కన్ఫ్యూజ్ కావద్దండి. ఫస్ట్ చేయడం మొదలు పెట్టండి. టాన్ అంటే కాస్ బై సైన్, కాట్ అంటే అర్థం కానప్పుడు బై బేసిక్ డెఫినేషన్ నుంచి మొదలు పెట్టచ్చు అనమాట. కాట్ అంటే కాస్ బై సైన్, టాన్ అంటే సైన్ బై కాస్ రాసుకున్నాం, ఎల్సిఎం చేసాం, ఆన్సర్ ఆటోమేటిక్గా అదే వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, టాన్ 36 / cot 54 = వాట్ అని క్వశ్చన్ ఇచ్చాను. టాన్ 36 /
cot 54 ఈక్వల్ టు వాటర్ అని చెప్పించాను. ఇప్పుడు మనకి సార్ మనం ఏం డిస్కస్ చేసినాం, 0, 30, 45 అవే డిస్కస్ చేసినాం కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి దీని ఆన్సర్ ఇట్లా, దాని 36 వాల్యూ నాకు తెలియదు కదా అని చెప్పి క్వశ్చన్ పక్కకు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారండి. సో అట్లా పక్కకు పెట్టడం ద్వారా మార్క్స్ మిస్ అవుతారు. సో అట్లా కాకుండా కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు మనకి ఇక్కడ రిలేషన్ ఎట్లా ఉందంటే టాన్ అండ్ కాట్ అని ఉంది. టాన్కి కాట్కి రిలేషన్ ఉంది కదా, సైన్కు కాస్కు, టాన్కు కాట్కు, సెక్కుకు కోసెక్కు రిలేషన్ ఉంటున్నాయి. దట్ 36 ఉంది, 54 ఉంది. ఈ కోణాలు గమనించండి ఒకసారి, 36 + 54 ఎంతమ్మా, 54 + 36 = 90 వస్తుంది. సో ఇది మనకి కీ పాయింట్ అనమాట. సో ఎప్పుడైతే 90 వస్తుందో బట్టి ఏమంటాం, సాదృశ్య కోణాలు అంటున్నాం. సో సాదృశ్య కోణాలకు రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా వస్తుంది చూడండి ఒకసారి, టాన్ 36ని నేను ఏం రాసుకోవచ్చు అంటే కాట్ 90 - 36 రాయొచ్చు, అంతే కదా, బై కాట్ 54 అలాగే రాస్తున్నాను. నేను ఏం రాస్తున్నాను చూడండి ఒకసారి, టాన్ 36ని కాట్ 90 - 36 రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాం, మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏమని చెప్పాను నేను ఫస్ట్, ఇయో టాన్ 90 - θ ఈక్వల్ టు కాట్ θ, కాట్ 90 - θ ఈక్వల్ టు టాన్ θ. మనకి ఇక్క ఈ టేబుల్స్ అంటే ఈరోజు క్లాస్ చెప్పాం కదా, ఇది పర్ఫెక్ట్గా ఉంటే దిగుణం మీద నుంచి ప్రతి క్వశ్చన్ మీరు చేస్తారంటే ఎటువంటి డౌట్ వస్తుంది లేదు. సో అట్లా ఆ బేస్ ప్రకారం మనం టాన్ θ ఈక్వల్ టు కాట్ 90 - θ రాసినాం. తప్పేముంది, ఎందుకంటే టాన్ని కాట్కి కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు కాట్ 90 - 36 అంటే కాట్ 54 వస్తుంది మనకి, కాట్ 54 పోయి మళ్ళీ కింద ఏముంది, కాట్ 54 ఉంది. ఇప్పుడు కాట్ 54, కాట్ 54 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ వన్ ఆన్సర్, రిమైనింగ్ ఎంత వస్తుంది ఆన్సర్ 1. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి, మనకు రాదు 36 అంటే నాకు తెలియదు అంటే అట్లే ఉంటుంది. సో అట్లా కాకుండా దానికి కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ 12 - sin 78. ఈ క్వశ్చన్ కూడా ఇంతకుముందు క్వశ్చన్ లెక్కనే ఉందండి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు కాస్ 12 ఉంది కదా, కాస్కి సైన్కి రిలేషన్ ఉంటుంది కదా, అప్పుడు మనం ఏం చేయొచ్చు, సైన్ 90 - 12 ఈక్వల్ టు ఆటోమేటిక్గా కాస్ 12 అవుతుంది. అగైన్ సైన్ 78 అట్లా రాసేస్తున్నాం. సో దాని నుంచి మనకి ఏమొస్తుందంటే, ఇప్పుడు సైన్ 90 - 12 అంటే సైన్ 78 వస్తుంది, మైనస్ సైన్ 78 అట్లే ఉంది. sin 78 - sin 78 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఆన్సర్ ఎంత, 0. సింగిల్ స్టెప్ ఆన్సర్ అండి. ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టాల్సింది ఏంటంటే 12, 78, 78 ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 రావాలి. అండ్ సైన్కి కాస్కి, టాన్కి కాట్కి, సెక్కుకి కొసెక్కి మధ్య రిలేషన్స్ ఉంటాయి, అవి మాత్రమే మనం యూజ్ చేయాల్సి వస్తుంది, అది మీరు గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్, tan 48, tan 16, tan 42, tan 74 ఈక్వల్ టు వాటర్ ఉంది. సో ఇట్లా మనకి డిఫరెంట్ రేషియోస్ ఇచ్చినప్పుడు మనకి ఆన్సర్ తెలియదు కదా, అప్పుడు సేమ్ ఇంత ముందుకు మెథడ్ మనం వాడచ్చండి. ఇవన్నీ కూడా 10th క్లాస్ ప్రాబ్లమ్స్ మీకు చెప్పేటి కూడా. ఇప్పుడు టాన్ 45 ఉంది, ఇక్కడ 42 ఉంది, ఇక్కడ 16 ఉంది. 48 + 16 - 90 వస్తుందా, రాదు. కానీ 48 + 42 - 90 వస్తుంది. అదేవిధంగా 16 - 74 కూడా 90 వస్తుంది. కాబట్టి రెండింటిని పక్క పక్కన రాద్దాం. అంటే టాన్ 48, నెక్స్ట్ది టాన్ 42, ఈ రెండింటిని పక్క పక్కన రాసిన. రిమైనింగ్ ఏమున్నాయి, టాన్ 16 × టాన్ 74. అన్నీ కూడా మల్టిప్లికేషన్ కాబట్టి అట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు గమనిస్తాం, ఈ ఫస్ట్ టాన్ 48ని మనం ఏం చేయొచ్చు, కాట్ 90 - 48 రాయొచ్చు. ఇది టాన్ 42 అట్లే పెట్టేసిన. సెకండ్ ఏం చేయొచ్చు, కాట్ 90 - 16 టాన్ 74 అట్లే రాసిన. ఇప్పుడు చూడండి, కాట్ 90 - 48 అంటే కాట్ 42 × టాన్ 42. ఇదేమవుతుంది మనకి, మళ్ళీ కాట్ 90 - 60 అంటే కాట్ 74 × టాన్ 74. మనకి క్లియర్గా కాట్ θ అంటే 1 by tan θ, 1 by tan 42 × టాన్ 42, విచ్ ఇస్ ఈక్వల్ టు 1. ఇక్కడేముంటుంది, 1 by tan 74 × టాన్ 74 = 1. 1 × 1 = 1. ఆన్సర్ ఎంత, 1. క్వశ్చన్ చూస్తే ఆ విధంగా ఉంది, ఆన్సర్ ఏమో 1 అని రావడం జరిగింది. అంటే చూడండి ఒకసారి, మనకి చిన్న చిన్న విషయాలు తెలిస్తే ప్రాబ్లం సరిపోతుంది. చిన్న చిన్న విషయాలు అన్నింటినీ కలిపి ఈ వీడియో తయారు చేశాను కాబట్టి ఈ వీడియోలో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఈ వీడియో మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే త్రికోణమితి నుంచి వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆలోచించేది అందరూ ఆలోచిస్తారు, కాకపోతే ఏంటంటే ఏ ఫార్ములాస్ వాడాలన్నది ఇంపార్టెంట్. సో దానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోని మొత్తం కంప్లీట్గా వాచ్ చేసేసి అన్ని ప్రాబ్లమ్స్ మెథడ్స్ డిస్కస్ చేసుకుంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ నా త్రికోణ మీద నుంచి క్వశ్చన్ వచ్చినా ఈజీగా చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ అనే ప్రాబ్లం అనేది మీకు ఉండదు. ఇంకొక క్వశ్చన్ చూడండి, షో దట్ cot x - cos x / cot x + cos x = వాట్ అని చెప్పి క్వశ్చన్ ఇస్తారు మనకి. ఈ ప్లేస్ మనకు మెన్షన్ చేయకపోవచ్చు. నేను ఏమిస్తున్నానంటే ఇట్లా దీని నుంచి ఇది ఎట్లా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ ఎట్లా వస్తుంది, మనకి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారప్పుడు దీని విలువ ఎంత అని అడుగుతాడు, అప్పుడు మనకి ఇది ఆప్షన్లో ఇది కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో దీని నుంచి ఇది ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే దీని నుంచి ఇది ఎట్లా వస్తుందని చూద్దాం.
సో అది చూడమంటే మనకి క్వశ్చన్లో ఎప్పుడైతే కాట్ కాస్ కనబడ్డదో అంటే డిఫరెంట్ వాల్యూస్ కనబడితే అన్నింటినీ సైన్లకి కన్వర్ట్ చేయడం ఇంపార్టెంట్. సో నేను కాట్ని ఏం రాసుకోవచ్చు, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాయొచ్చు, మైనస్ కాస్ ఎక్స్ అలాగే ఉంచాను, కింద వచ్చేసి మళ్ళీ కాట్ ఎక్స్ని కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాసేసి ప్లస్ కాస్ ఎక్స్ అలాగే వచ్చాను. దీని ఈక్వల్ ఏమవుతుందంటే మనకి ఒక కాస్ ఎక్స్ పైన కామన్ తీస్తున్నాను, కాస్ ఎక్స్ పైన కామన్ తీస్తే 1/sin(x-1) అని ఉంటుంది. కింద ఏముంటుంది, మళ్ళీ కింద కూడా కాస్ ఎక్స్ కామన్ తీస్తే 1/sin(x) ఈసారికి +1 ఉంటుంది. సో కాస్ ఎక్స్ గెట్ క్యాన్సల్ అండి. 1/sin(x) అంటే మనం కోసెక్ ఎక్స్ రాయొచ్చు, కోసెక్ ఎక్స్ రాయొచ్చు -1 బై 1/sin(x) అంటే మళ్ళీ కోసెక్ ఎక్స్ రాయొచ్చు +1. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఏం చేస్తున్నాం చూడండి, ఒకసారి క్వశ్చన్ని సైన్లకి కాస్ట్లకి కన్వర్ట్ చేసి కామన్ తీయడం అందరికి వస్తుంది. ఎల్సిఎం చేయాలంటే ఎల్సిఎం చేస్తాం, అంటే సింపుల్ ఆపరేషన్స్ యూజ్ చేసి చేస్తూ ఉంటాం, అప్పుడు ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి టాన్ ఏ ఈక్వల్ టు 3/4, ఫైండ్ సైన్ ఏ అండ్ కాస్ ఏ. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడండి, ఎక్కువ శాతం మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ట్రయాంగిల్ అనగానే ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ తీటా పెట్టేసేయండి, ఇది రైట్ యాంగిల్ వేసేయండి. సో టాన్ ఈక్వల్ టు టాన్ ఏ ఈక్వల్ టు 3/4, విచ్ మీన్స్ ఇది ఏ అంటే టీటా అనుకోండి, ఎందుకంటే ఇక్కడ టీటా ప్లేస్లో ఏ పెట్టాడు కాబట్టి దీన్ని మనం ఏగా కన్సిడర్ చేస్తాం, 3/4. సో మనం ఇంతకుముందు ఫస్ట్ నేర్చుకున్నాం టాన్ టీటా ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్. ఇది టీటా అయితే ఇది అపోజిట్, ఇది ఎంత ఉంది 3 ఉంది, ఇది ఎంత ఉంది అడ్జసెంట్ 4 ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన సైన్ ఏ కావాలి, సైన్ ఏ ఈక్వల్ టు బై ద డెఫినేషన్ అపోజిట్ బై హైపోటినస్, అండ్ కాస్ ఏ అడిగాడు, కాస్ ఏ ఈక్వల్ టు బై ద డెఫినేషన్ అడ్జసెంట్ బై హైపోటినస్. గివ్వే రిపీట్ అయితే అండి, ఇంకా ఇవి రావు. సో అపోజిట్ ఉంది ఆల్రెడీ 3 అని, హైపోటినస్ మనకి లేదు, ఇక్కడ అడ్జసెంట్ ఉంది హైపోటినస్. సో మనం ఒక హైపోటినస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే రెండు ఉంటే ఆటోమేటిక్గా మూడోది ఫైండ్ అవుట్ చేసేయండి, మూడోది ఫైండ్ అవుట్ చేస్తే ఏది అడుగుతా చెప్పేయచ్చు. సో మూడోది ఫైండ్ అవుట్ అంటే 3/4 ఉంటే ఇది 5 అవుతుందండి, వీటిని ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అంటారు, 3/4 ఉంటే 5 అవుతుంది. సో అది తెలియని వాళ్ళు ఏ విధంగా అవుతుందంటే మనకు తెలిసిన పైథాగరస్ థీరం ప్రకారం హైపోటినస్ స్క్వేర్ ఈక్వల్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్, హైపో స్క్వేర్ ఈక్వల్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. తెలుగులో మనం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటాం, ఇక్కడ అదే వాడుతున్నాం. అపోజిట్ 3 స్క్వేర్ 9, అడ్జసెంట్ 4 స్క్వేర్ 16, విచ్ మీన్స్ 25. హైపో స్క్వేర్ ఈక్వల్ టు 25, హైపో ఈక్వల్ టు 25 రూట్ 25 అంటే 5 అండి. సో సింపుల్గా ఇట్లా వచ్చే కాకుండా 3/4 వస్తే 5 పెట్టేసండి, కంపల్సరీ వేరే ఉండదు, 3/4 వస్తే 5 ఉంటుంది. సో వాటిని ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అంటారు. సో ఇక్కడ మనకి అపోజిట్ బై హైపోటినస్, సైన్ తీటా ఈక్వల్ టు అపోజిట్ అపోజిట్ 3, హైపోటినస్ 5, కాస్ తీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటినస్ అడ్జసెంట్ 4, హైపోటినస్ 5, సరిపోయింది. సో ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు, మనకు ఏదైనా ఒకటి వాల్యూ ఇస్తాడు, రేషియో ఇస్తాడు, మిగిలిన రెండు కానీ మూడు కానీ రేషియోస్ వాటికి స్క్వేర్లు క్యూబ్లు కానీ మెన్షన్ చేసి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కొసెక్ 75 + θ, సెక్ 15 - θ, ట్యాన్ 55 + θ, కాట్ 35 - θ. సో సార్ ఇంతకుముందు మీరు చెప్పారు, ఏమి చెప్పారంటే ఓన్లీ మనకు 30, 60, 45, 90 ఇవే అడుగుతారని చెప్పన్నారు, ఇక్కడ ఏమో 75, 15, 55, 35 అని ఉంది. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కదా సార్, వీటికి ఎలా చదవాలి? సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎక్కువ అంటే ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. సో వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం, మనకి ఇంతకుముందు చెప్పినాం ఏ రెండింటిని అయితే యాడ్ చేస్తే 90 అవుతుందో దాన్ని కాంప్లిమెంటరీ అంటాం. సో గమనిస్తే మనకి 75 + 15 = 90 అండ్ 55 + 35 = 90. సో ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు మనం 90 - θ ఫార్ములాను వాడచ్చు, 90 - θ అని వాడచ్చు. సో ఇప్పుడు మనకి కోసెక్ 75ని 90 - 15 రాసుకోవచ్చు కదా, 90 - 15 రాసుకున్న +θకి అలాగే పెట్టేస్తాను, +θని అలాగే పెట్టేస్తాను. నెక్స్ట్ మైనస్ సెక్ 15 - θ, ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాన్ని కూడా మనం కన్వర్ట్ చేస్తున్నాం, ట్యాన్ని 90 - θ ఈక్వల్ టు అగైన్ 55 +θ ప్లస్ కాట్ 35 - θ. నెక్స్ట్ కోసెక్ 90 - 55, కోసెక్ 90 - 50 అంటే 90 ఉంది కాబట్టి మనం డైరెక్ట్ సెక్ రాసుకోవచ్చు, మూడే ఫార్ములాస్ అవే రిపీట్ అవుతున్నాయి, సెక్ 15 + θ, ఇది -sec(15 - θ), సెక్ 15 + θ, సెక్ -15 θ, మైనస్ టాన్ అంటే కాట్, కాట్ 35 + θ, ఇదేమవుతుంది ప్లస్ కాట్ 35
మైనస్ థీటా. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మీకు చెప్పలేదు నేను, ఎందుకంటే అంత పెద్ద క్వశ్చన్ కాదనుకున్నా, కానీ ఇది కొంచెం క్వశ్చన్ పెద్దనే ఉంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి. సెక్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ థీటా రాసుకోవచ్చు కాబట్టి 15 + θ ఈక్వల్ టు మైనస్ సెక్ ఆఫ్ 15 + θ ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా కాట్ ఆఫ్ 35 + θ అలాగే ఉందాం, సెకండ్ కాట్ని కాట్ ఆఫ్ 35 + θ అనేది రాయొచ్చు. అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే రాయొచ్చు. సో ఇది ఇది గెట్ క్యాన్సిల్ అవుతుంది, ఇది ఇది గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో విచ్ ఇస్ మీన్స్ ఆన్సర్ 0 వచ్చేస్తుంది మనకి. సో విచ్ మీన్స్ ఆన్సర్ అనేది 0 వచ్చేస్తుంది. సో ఇది కొంచెం డిఫికల్ట్ ఉన్న క్వశ్చన్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ మహా అయితే ఒకటి అడుగుతుంటాడు. సో మనకు అడిగే 5-6 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ని వీలైతే చదవండి, లేదు అంటే గుర్తుపెట్టుకోండి. ఇఫ్ సైన్ ఏ ఈక్వల్ టు 1/2 దెన్ వాల్యూ ఆఫ్ కాట్ ఏ, దెన్ వాల్యూ ఆఫ్ కాట్ ఏ. సో ఇట్లా ఇవ్వగానే ఫస్ట్ మనకి ట్రయాంగిల్ వేసుకోవాలి, ఒక రైట్ యాంగిల్ పెట్టేసేయాలి, ఒకటి కోణం పెట్టేసేయాలి. సైన్ ఏ డెఫినేషన్ అపోజిట్ బై హైపోటినెస్, అపోజిట్ బై హైపోటినెస్. వాట్ ఈస్ అపోజిట్? 1. వాట్ ఈస్ హైపోటినెస్? 2. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ కావాలి. సో బై ద పైథాగరస్ స్థిరం డెఫినేషన్ 2² = 1² ప్లస్ ఇది మనకు తెలియదు అంటే ఎక్స్ అనుకుంటే x² అయిపోతుంది. సో రిమైనింగ్ x² = 2² 4 - 1 x² = 3 విచ్ మీన్స్ x = √3 వస్తుంది. సో ఇప్పుడు మనకు అడిగిన వాల్యూ కాట్ థీటా, కాట్ ఏ ఈక్వల్ టు 1/tan A ఆర్ ఎల్స్ కాస్ బై సైన్ ఏ ఆర్ ఎల్స్ అడ్జసెంట్ బై అపోజిట్. సో ఈ డెఫినేషన్స్ ఫస్ట్ పేజ్లో మనం డిస్కస్ చేసాం. సో ఈ విలువలు కనుక మనం గుర్తుకుంటే సరిపోతుంది. సో అడ్జసెంట్ ఎంత? √3 అండ్ అపోజిట్ ఎంత? 1. సో ఈ విధంగా చేయొచ్చు. ఇది ఒక మెథడ్ అంటే మనకు బై ద డెఫినేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అంటే ట్రయాంగిల్ తీసుకొని చేస్తున్నాం. సో ఇంకా చెప్పాలి అంటే సైన్ ఏ ఈక్వల్ టు 1/2, సైన్ ఏ ఈక్వల్ టు 1/2. సో సైన్లో 1/2 ఎప్పుడు వస్తుంది? టీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్ అయితే వస్తుంది. సో విచ్ మీన్స్ ఇక్కడ టీటా అంటే ఏ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కాట్ 30 డిగ్రీస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాట్ 30 డిగ్రీస్ టేబుల్ చూడండి ఒకసారి. కాట్ 30 అంటే √3 అని ఉంటుంది. కాట్ 30 = √3 ఇక్కడ కూడా మనకు √3/1 అంటే √3. సో ఒకటే స్టెప్లో కూడా ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అది మనం టేబుల్ని యూజ్ చేస్తే, ఆ టేబుల్ యూజ్ ఇది అనమాట. సో ప్రతిసారి కూడా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి టేబుల్ వాడడం ద్వారా ఒకటే స్టెప్లో మనం ఆన్సర్ చేసేయచ్చు. ఎప్పుడు? చిన్న చిన్న వాల్యూస్, మన టేబుల్లో ఉన్న వాల్యూస్ లైక్ 1/2 అంటే టేబుల్లో ఉంటుంది 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. బై 2 మెథడ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్కి. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ దట్ సైన్ తీటా ఈక్వల్ టు a/b దెన్ కాస్ తీటా ఈక్వల్ టు, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి కొన్ని. సో సైన్ తీటా ఈక్వల్ టు a/b, వాట్ ఈస్ సైన్ తీటా? అపోజిట్ బై హైపోటినెస్. సైన్ తీటా ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటినెస్. వాట్ ఈస్ అపోజిట్? a. వాట్ ఈస్ హైపోటినెస్? b. సో మనకు కావాల్సింది కాస్ తీటా అడిగిండు. బై ద డెఫినేషన్ ఆఫ్ కాస్ తీటా ఇట్ సెల్ఫ్ ఇట్ ఇండికేట్స్ దట్ అడ్జసెంట్ బై హైపోటినెస్. సో అడ్జసెంట్ వాల్యూ కావాలి, హైపోటినెస్ ఆల్రెడీ ఉంది. సో అడ్జసెంట్ అంటే ఇక్కడదండి. సో అడ్జసెంట్ అంటే దీన్ని మనం x అనుకుందాం. b² కర్ణము² భుజము² + భుజము² b² - a² = x² x² = √b² - a². నౌ కాస్ తీటా ఈక్వల్ టు, అడ్జసెంట్ ఫైండ్ అవుట్ చేసినాం కదండి, ఎక్స్ వాల్యూ b² - a² √b² - a² బై హైపోటినెస్. హైపోటినెస్ అంటే బి. రివర్స్ ఉంది బై బి. సో ఆన్సర్ ఈజ్ సి, ఆన్సర్ ఈజ్ సి. సో సింపుల్ క్వశ్చన్ అండి. జస్ట్ ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే దాని ద్వారా మనకి పైథాగరస్ థీరం మీద డిపెండ్ అవుతుంది మొత్తం. ప్రతి ప్రాబ్లం కూడా పైథాగరస్ సిద్ధాంతం పైనే డిపెండ్ అయి ఉంటాయండి. ఈ పైథాగరస్ థీరం పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? కర్ణము² = భుజము² + భుజము² అని చెప్పి మనకి చెప్తుంది. సో ఈ యొక్క పైథాగరస్ స్థిరం ద్వారా మనకి ఏ ప్రాబ్లం అయినా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ tan1, tan2, tan3 .. అప్ టు tan8. ఇటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఆన్సర్ అయితే 0 or 1 or maybe sometimes 2 అని ఉంటుందండి. సో 1 or 0 ఆన్సర్ మాత్రమే ఉంటుంది. సో టైం లేనప్పుడు చేసే అంత టైం లేనప్పుడు మీరు ఆప్షన్స్ కనుక పెట్టాలనుకుంటే దట్టు నేటివ్ మార్కింగ్ లేకపోతే, నేటివ్ మార్కింగ్ లేకపోతే మీరు డైరెక్ట్గా 4 ఆప్షన్స్ కంటే 2 ఆప్షన్స్ని ఎరేజ్ చేయొచ్చు. ఐదర్ 0 or 1 పెట్టచ్చు. త్రికోణం మీద ఎక్కువ శాతం మీ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం tan 1, 2, 3 అప్ టు 8 వరకు ఇచ్చాడు, 18 వరకు ఇచ్చాడు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ tan 1
డిగ్రీస్, టాన్ 2 డిగ్రీస్, టాన్ 3 డిగ్రీస్, డాట్ టాన్ 89 డిగ్రీస్ క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్స్ని కన్వర్ట్ చేయాలి. టాన్ 91 అంటే టాన్ 90 - 89 రాయొచ్చు. నెక్స్ట్ టాన్ 90 - 88 రాయొచ్చు. సో డాట్ ఎక్కడ వరకు రాయాలి? 45 వరకు రాద్దాం. టాన్ 45 వరకు రాద్దాం. సో తర్వాత అట్లాగే చూద్దాం. టాన్ 46, టాన్ 89. సో లాస్ట్ అంటే 45కి ముందు ఏముంటుంది? టాన్ 90 - 45, టాన్ 90 - 45. ఎందుకంటే ఇక్కడ వరకు 45, టాన్ 90 - 45 అంటే టాన్ 44 అండి. సో 44, 43 డాట్ 1 వరకు రిటర్న్ వచ్చేస్తాయి. సో వాల్యూ ఏం చేంజ్ చేయట్లేదు. 1 - 90 - 89, 2 - 90 - 88 అట్లా రాసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ వరకు రాస్తున్నాం? 45 వరకు, అంటే 45 కంటే ముందు అండి 90 అట్లా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఎందుకు చేస్తున్నాం అంటే 90 - θ అంటే cot θ, cot 89, cot 88, cot 44, 45. నెక్స్ట్ టాన్ 45, టాన్ 46, టాన్ 88, టాన్ 89. సో ఒకసారి గమనించండి, కాట్ 89 ఇంటూ టాన్ 89 ఈక్వల్ టు 1, ఎందుకంటే మధ్యలో మనకి ఇంటూ ఉందండి. సో కాట్ 88, టాన్ 88 ఈక్వల్ టు 1. సో అట్లే కాట్ 45, టాన్ 45 ఈక్వల్ టు 1. అంటే మనకి మొత్తం కూడా 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ డాట్ లాస్ట్ కూడా 1 ఇంటూ వస్తుంది. సో దీని ఆన్సర్ 1 ఇంటూ సంథింగ్ ఏదో ఉన్నా 1. సో ఫైనల్గా ఆన్సర్ అనేది 1 అని చెప్పి డిసైడ్ చేస్తాం. సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయండి. సో మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకి టాన్ని హాఫ్ ఆఫ్ ది పార్ట్ కాట్లోకి కన్వర్ట్ చేసినాం, మిగిలిన హాఫ్ ఆఫ్ ది పార్ట్ అట్లాగే గుర్తు చేసినాం. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 1 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ఎట్ సి, రైట్ యాంగిల్ ఎస్ సి, ఇట్లా ఇచ్చాకనే ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేసేసుకోవాలి. రైట్ యాంగిల్ ఎట్ సి అని చెప్పారు. ఏబిసి కాబట్టి మిగిలిన 3 ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది తీటా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి. సో ఏ వాల్యూ? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. సో ఏ ప్లస్ బి, దీనికి కాస్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఒక విషయం గమనించండి, మొత్తం ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ ఉంటుంది. అందులో సి దగ్గర 90 ఉంది, ఎందుకంటే లంబకోణ ద్విభుజం కాబట్టి. సి దగ్గర 90 ఉంటే రిమైనింగ్ 90 ఉంటుంది. ఈ విచ్ మీన్స్ 90 అంటే ఇది ఏ ప్లస్ బి, అంటే మిగిలిన 2 ఏ ప్లస్ బి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో వాటిని యాడ్ చేస్తాం 90 వస్తుంది. సో కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ 90. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 90 బై ద టేబుల్ కాస్ 90 ఈక్వల్ టు 0, కాస్ 90 ఈక్వల్ టు 0, డైరెక్ట్ మనం వాల్యూ 0 అని చెప్పి రాసేయం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ రూట్ 3 టాన్ టీటా ఈక్వల్ టు 1, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో దీన్ని మనం డయాగ్రామ్ ద్వారా కూడా చేయొచ్చు, డయాగ్రామ్ ద్వారా కూడా చేయొచ్చు, కానీ లేట్ అవుతుందండి. ఎందుకంటే టాన్ టీటా ఈక్వల్ టు 1/√3 అని చెప్పి ఇచ్చాడు. సో 1/√3 అంటే అపోజిట్ 1, అడ్జసెంట్ రూట్ 3, ఇట్లా ఉన్నప్పుడు 2 వస్తుంది. ఇది హైపోటెనస్. సో అక్కడ నుంచి సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సైన్ టీటా అంటే ఇక టీటాని మెన్షన్ చేసినాయి కాబట్టి టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇది పెద్ద లెంతీగా ఉంటుంది కాబట్టి, రిస్కీ కనిపిస్తుంది కాబట్టి సైన్లో, ఐ మీన్ టాన్లో 1/√3 ఎప్పుడు వస్తుంది? టీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్. అందుకే టేబుల్ కావాలి మనకి. టేబుల్ అంటే బ్యాక్ సైడ్ వేసుకోవాలి ఎగ్జామ్లో. ఫస్ట్ టేబుల్ రాయడం నేర్చుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్కి వెళ్ళగానే పెన్సిల్తో బ్యాక్ సైడ్ వేసేసేయండి. సో ఇక్కడ మనకి టాన్ టీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఎందుకు టాన్ టీటా, టీటా ఈక్వల్ 30 ఎందుకు వస్తుంది? టాన్ టీటా ఈక్వల్ టు 1/√3. 1/√3 అంటే 1/√3 అనేది 30 డిగ్రీస్లో ఉంటుంది. ఇప్పుడు జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. సైన్ స్క్వేర్ 30 డిగ్రీస్ మైనస్ కాస్ స్క్వేర్ 30 డిగ్రీస్. సైన్ 30 అంటే 1/2 హోల్ స్క్వేర్ మైనస్ కాస్ 30 అంటే √3/2. ఇక్కడ కూడా మళ్ళీ టేబుల్ యూజ్ అవుతుంది మనకి. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 మైనస్ 3/4. 1/4 మైనస్ 3/4 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం 4, 1 - 3 మైనస్ 2/4, ఇంకా చెప్పాలంటే -1/2. సో మైనస్ కూడా ఆన్సర్స్ ఉంటాయండి. సో -1/2 అనేది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 sin² 30 మైనస్ 3 cos² 45 ప్లస్ tan² 60. సో ఇటువంటి క్వశ్చన్స్కి టేబుల్ ద్వారా మనకు టేబుల్ రెడీగా ఉంటే జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సైన్ 30 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 3 cos² 45. cos² అంటే 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ tan 60 అంటే √3 హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేసేసాం, వాల్యూస్ ఫైండ్ అవుట్ అవుతాం. 2 × 1/4 మైనస్ 3 × 1/2 ప్లస్ 3. 2 1s are 2 2s are. సో 1/2 మైనస్ 3/2 ప్లస్ 3. ఎల్సిఎం ఈజ్ 2
వన్ మైనస్ త్రీ ప్లస్ సిక్స్, వన్ ప్లస్ సిక్స్ సెవెన్, సెవెన్ మైనస్ త్రీ ఫోర్ బై టూ విచ్ ఈక్వల్ టు టూ. సో ఆన్సర్ ఈస్ టూ. అంటే మనకి వాల్యూ పర్ఫెక్ట్గా ఉంటే, టేబుల్ రెడీగా ఉంటే జస్ట్ సింపుల్ క్యాల్కులేషన్ బోర్డ్ మాస్ మీద వాడచ్చు. సో దాని మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ థర్టీ మైనస్ కాస్ సిక్స్టీ ప్లస్ టాన్ ఫార్టీ ఫైవ్ బై కాస్ సిక్స్టీ మైనస్ సైన్ టాన్ ఫార్టీ ఫైవ్. క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉంటుంది. టేబుల్ ఉంటే సైన్ థర్టీ వన్ బై టూ మైనస్ కాస్ థర్టీ వన్ బై టూ, కాస్ సిక్స్టీ వన్ బై టూ ప్లస్ టాన్ ఫార్టీ ఫైవ్ వన్ ఈజ్ డివైడెడ్ బై కాస్ సిక్స్టీ వన్ బై టూ మైనస్ టాన్ ఫార్టీ ఫైవ్ వన్ ప్లస్ సైన్ నైంటీ వన్ సైన్ నైంటీ వన్. సో ఇక్కడ మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్, ప్లస్ వన్ మైనస్ వన్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ పైన వన్ ఉంది, కింద వన్ బై టూ ఉంది. వన్ బై వన్ బై టూ అంటే టూ అండి. ఆన్సర్ ఈస్ టూ. సో ఇక్కడ క్వశ్చన్స్లో ఆప్షన్స్ తప్పించినట్టుండండి, ఈ ఆప్షన్స్ మనకు సంబంధం లేదు. సో ఆన్సర్ ఈస్ టూ అండి. ఆన్సర్ ఈస్ టూ. లాస్ట్ క్వశ్చన్ అండి, త్రీ కాట్ టీటా ఈక్వల్ టు ఫోర్ అయితే ఫైవ్ సైన్ టీటా ప్లస్ త్రీ కాస్ టీటా బై ఫైవ్ సైన్ టీటా మైనస్ త్రీ కాట్ టీటా కాస్ టీటా వాల్యూ కావాలి. సో ఇక్కడ కూడా అగైన్ కాట్ టీటా ఈక్వల్ టు ఫోర్ బై త్రీ. సో ఫోర్ బై త్రీకి మనకు పర్ఫెక్ట్ వాల్యూ లేదు కాబట్టి వీ కెన్ గో ఫర్ టేబుల్. సో టేబుల్ సైడ్ వెళ్తే ఇది టీటా, ఇది రెక్టాంగిల్. కాట్ అంటే డెఫినేషన్ ఏంటి, కాస్ బై సైన్ విచ్ మీన్స్ అడ్జసెంట్ బై అపోజిట్. అడ్జసెంట్ ఎంత ఇచ్చాడు, ఫోర్ ఇచ్చాడు. అపోజిట్ ఎంత ఇచ్చాడు, త్రీ ఇచ్చాడు. త్రీ ఫోర్ వస్తున్నప్పుడు మనం ఫైవ్ తీసుకోమని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తాం. సో మనకు సైన్ కాస్ వాల్యూస్ అడుగుతుండ్రు. సో సైన్ టీటా ఈక్వల్ టు, సైన్ టీటా ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెన్యూస్ త్రీ బై ఫైవ్. కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఫోర్ బై ఫైవ్. ఈ రెండు వాల్యూస్ మనం మీట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఫైవ్ ఇంటూ సైన్ టీటా అంటే త్రీ బై ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ కాస్ టీటా ఫోర్ బై ఫైవ్. నెక్స్ట్ ఫైవ్ ఇంటూ సైన్ టీటా త్రీ బై ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ కాస్ టీటా ఫోర్ బై ఫైవ్. ఫైవ్ ఫైవ్ గెట్ క్యాన్సల్, త్రీ ప్లస్ ట్వెల్వ్ బై ఫైవ్ ఈజ్ డివైడ్ బై ఫైవ్ ఫైవ్ గెట్ క్యాన్సల్, త్రీ ప్లస్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ఇది మైనస్ అండి. ఇక్కడ మైనస్ సేమ్ వస్తుంది చూడండి ఒకసారి గమనించి, చిన్న చిన్న మిస్టేక్స్ కూడా అప్పుడప్పుడు మన ప్రాబ్లమ్ తప్పు చెప్పిస్తాయి. సో ఎల్సిఎం ఫైవ్, ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్, ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్ బై కింద ఫైవ్, ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ మైనస్ ట్వెల్వ్, ఫైవ్ ఫైవ్ గెట్ క్యాన్సల్, ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీన్ మైనస్ ట్వెల్వ్ త్రీ, త్రీ వన్ జా త్రీ నైన్ జా. సో ఆన్సర్ ఈస్ నైన్. ఆన్సర్ ఈస్ నైన్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఈ విధంగా మనం ఎటువంటి క్వశ్చన్ అయినా సరే త్రికోణమితిలో వన్ బై వన్ వన్ బై వన్ సాల్వ్ చేసుకోవచ్చు. దానికి మనకు కావాల్సిన బేసిక్ సైన్ నిష్పత్తులకు కరెక్ట్ డెఫినేషన్స్, సైన్ టీటా అంటే ఏంటి, కాస్ టీటా అంటే ఏంటి, టాన్ టీటా అంటే ఏంటి, వాటి మధ్య సంబంధం, టాన్ టీటా ఈక్వల్ టు సైన్ బై కాస్, కాట్ ఈక్వల్ టు కాస్ బై సైన్. సో ఈ విధంగా రిలేషన్స్ మనం ఫస్ట్ డిస్కస్ చేసిన మూడు స్టెప్స్ అండి. ఆ మూడు స్టెప్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఎటువంటి క్వశ్చన్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ మాత్రం మనం సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, అండ్ ఇంకో విషయం అండి, మెన్సురేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మెన్సురేషన్స్ పైన క్వశ్చన్స్ ఆల్రెడీ మేము వీడియో చేసాం పార్ట్ వన్ టూ త్రీ అని. సో ఆ క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే వాటి ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, వాటిలో షార్ట్కట్ మెథడ్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, వాటి ఎలా సాల్వ్ చేయాలో మూడు వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశామండి. ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి కింద, సో వాటిని క్లిక్ చేసి ఆ వీడియోస్ మీరు చూడగలుగుతారండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.